हाई फ्रेंड्स वेलकम टू श्रीधर क्रिएशन सो डेमो अच्छे चूस्त कदा त्वर में मन की पावर स्टार पवन कल्याण गार बर्थडे राबोदी सो अला सो पवन कल्याण गार इपू ट्रेंडिंग भीमला नायक बीजीएम तो नीन कोई फोटो यूज नीन वीडियो एडिटिंग से सो डेमो अच्छे चूस्त कदा सो ई डेमो म्यूजि तो सह विनकेंटे इंस्टाग्राम टेलीग्राम अड्डा सो अड़क वाचे कॉपीराइट स्ट्राइक वाला यूट्यूब नीन आ म्यूजि विपच्चे सो अलागे इंदो वाड़न पवन कल्याण गार हेची फोटो अभी टेलीग्राम फ्रेंड्स కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నాది ఒకటే ఒక రిక్వెస్ట్, సో చాలా తక్కువగా వస్తుందన్నమాట వాచ్ టైం అనేది. సో అందరూ వీడియో ఫుల్గా చూడండి. మ్యాక్సిమం నా వీడియోస్ 8 to 10 minutes ఉంటాయి. సో ఒక్క 8 minutes చూడండి చాలు. సో ఫుల్గా వీడియో చూస్తే ఏంటంటే నాకు వాచ్ టైం పెరిగి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అలాగ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ పై క్లిక్ చేసి 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే మీరు మీకు నచ్చిన కొన్ని ఫోటోస్ ఉంటే ఒక 5 photos అయితే ఫస్ట్ తీసుకోండి. సో మీకు నేనైతే ఇక్కడ 5 photos కొన్ని తీసుకుంటున్నా. సో చూడండి ఫ్రెండ్స్, సో ఎనీ ఫోటోస్ మీకు నచ్చినవి ఏవైనా పర్వాలేదు. సో చూడండి ఇలా ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు కదా. ఇప్పుడు నేను ఇచ్చిన భీమల నాయక్ బీజిఎం ఉంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి మీకు ఎక్కడ ఎలా ఎడిట్ చేయాలో మీకు అన్నీ చూపిస్తాను. సో సౌండ్ తగ్గించేస్తున్నాను అనమాట, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. సో చూడండి, సో చూడండి మనకి లాల్లా భీమ్లా అని వస్తుంది కదా, లాల్లా మళ్ళీ భీమ్లా అనే ఒక లిరిక్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఫోటోని అయితే ట్రిమ్ చేసేసండి. సో ట్రిమ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే క్లిప్ గ్రాఫిక్స్ పై క్లిక్ చేస్తే సో ఇన్ యానిమేషన్కి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇన్ యానిమేషన్లో 33rd ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. సో 4 arrow marks మధ్యలో పాయింట్అవుట్ చేసినట్టు ఉంటుంది కదా, సో ఆ 33rd ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇలా వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వచ్చేసండి. సో నెక్స్ట్ ఫోటోకి వచ్చాక క్లిప్ గ్రాఫిక్స్ పై క్లిక్ చేసి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్ యానిమేషన్ రండి. సో ఇన్ యానిమేషన్కి వచ్చాక సేమ్ దీనికి కూడా 33rd ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఎక్కడ వరకు ట్రిమ్ చేయాలంటే సో మళ్ళీ అడవి పులి అని వస్తుంది కదా అక్కడికి ట్రిమ్ చేసేసుకోండి ఈ ఫోటోని. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి సో అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. సో అడ్జస్ట్ చేసుకున్నాక క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చేసండి. సో క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చి సేమ్ ఇన్ యానిమేషన్లో 33rd ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆ లిరిక్కి అంటే లాల్లా భీమ్లాకి సో కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట ఇది. సో మీరు మార్చుకోవాలంటే మీ ఇష్టం అది. సో మళ్ళీ నెక్స్ట్ గొడవ పడి అని వస్తుంది కదా, సో అక్కడికి వచ్చేసండి. సో ఈ ఫొటోస్ అన్నీ మీకు హెచ్డీలో ఇచ్చాను, సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఇలా ఉంటుంది కదా. సో సేమ్ ఇన్ క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళి సో ఇన్ యానిమేషన్ అని ఉంటుంది కదా, సో ఇన్ యానిమేషన్లో 33rd ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇలా వస్తుంది కదా చూడండి. సో చూడండి మనకి ఒడిసీ పట్టు అని వస్తుంది కదా, సో అక్కడికి ఈ ఫోటోని చూ. సో చూడండి ఒక నిమిషం. సో అక్కడ ట్రిమ్ చేసేసుకోండి. సో ట్రిమ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక ఫోటో తీసుకోండి. సో ఇంకొక ఫోటో మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే సో ఆ ఫోటోని అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, సో ఇక్కడ వీడియోలో చూపించిన ఫొటోస్ అనేవి ఆర్డర్గా లేవు అనుకోవచ్చు మీరు. సో వీడియోలో ఆర్డర్ ఫొటోస్ పెట్టాను, ఇందులో మీకు అర్థం కావాలని మామూలుగా ఒక్కొక్క ఫొటోస్ పెట్టయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియోలో అనేవి కరెక్ట్ టైంకి ఫొటోస్ అన్నీ వస్తుంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఫోటో వస్తుంది కదా, సో చూడండి. సో చూడండి మనకి ఆ డైలాగ్ అయిన వెంటనే ఈ ఫోటోని ట్రిమ్ చేసుకోండి. సో ట్రిమ్ చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని కూడా క్లిప్ గ్రాఫిక్స్ రండి. సో క్లిప్ గ్రాఫిక్స్కి వచ్చాక ఇన్ యానిమేషన్కి వచ్చేసి 33rd ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా కొద్దిగా ఇలా జరుపుకోండి ఇక్కడికి, అంటే మనకి ఫోటో ఇలా వచ్చేసి ఇలా ఆగేటట్లు. సో రే డానీ అని వస్తుంది కదా. సో అక్కడ మీకు 5 different phones ఇచ్చాను అనమాట, ఆ డైలాగ్ని ఫోన్స్గా తయారు చేసి మీకు ఇచ్చాను. సో ఆ డైలాగ్స్ అన్నీ, సో ఆ డైలాగ్లో ఉన్న మీకు ఆ ఫోన్ స్టైల్ కావాలన్నా సరే ఆ ఫోన్ స్టైల్ కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. సో కరెక్ట్గా చూడండి ఈ ఫోన్ ఉంది కదా రే డానీ అని, సో ఇది అలా మధ్యలో పెట్టుకోండి. సో చూడండి, సో ఇక్కడ వస్తుంది కదా. సో ఇలా వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు ఫోన్పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో మనకి పాప్ అవుట్వర్డ్ అని ఉంటుంది 0.5 to 1 మధ్యలో పెట్టుకోండి. సో ఇలా ఉంటుంది కదా. సో చూడండి, సో చూడండి, సో కరెక్ట్ టైంకి మీరు అక్కడ మనకి రేట్ డానీ అని అంటారు కదా పవన్ కళ్యాణ్ సార్, సో కరెక్ట్ టైంకి వచ్చేటట్లు మీరు చూసుకోండి ఈ ఫోన్ కూడా వచ్చేటట్లు. సో బయటికి రారా అని ఉంటుంది కదా, సో ఆ ఫోన్ కూడా మీరు చూడండి. సో ఆ ఫోన్ నేను ఇవ్వండి.
సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫండ్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఫండ్ డిలీట్ చేయ అదే ట్రిమ్ చేసుకోండి, బయటికి రారా అనే డైలాగ్ వస్తుంది కదా, సో అక్కడ వరకు ఉండేటట్లు చూసుకోండి, ఇది మధ్యలో పెట్టుకోండి ఇలా. సో పెట్టాక సో ఈ ఫోన్ ఉంటుంది కదా, ఈ బయటికి అని ఉంటుంది కదా, సో దాన్ని కొద్ది పెద్దది చేసుకొని సో ఇలా మిడిల్లో పెట్టుకోండి. మిడిల్లో పెట్టి ఇన్ యానిమేషన్కి వెళ్ళి సేమ్ పాప్ అవుట్వర్డ్ ఉంటుంది, 0.5 నుంచి 1 మధ్యలో పెట్టండి. సో చూడండి ఒక నిమిషం. సో మళ్ళీ బయటికి రారా అని ఉంటుంది కదా, సో రారా కూడా నేను డిఫరెంట్ సపరేట్ చేసి ఇచ్చాను, కొద్దిగా చిన్న చేసుకొని ఇన్ యానిమేషన్లో మీరు పాప్ అవుట్వర్డ్ ఉంటుంది కదా సేమ్ అదే ఎఫెక్ట్, కొద్దిగా చిన్న చేసుకోండి మీరు. సో మళ్ళీ ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్కి వచ్చేస్తే మనకి ఇంకొకటి ఉంటుంది కదా, ఇంకొక ఫోన్. సో ఈ ఫోన్ ఉంటుంది కదా, సో ఆ ఫోన్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు వైప్. సో ఈ ఫోన్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫోన్ ఇది, సో దీన్ని కూడా పాప్ అవుట్వర్డ్ అని ఉంటుంది చూడండి ఒక్క నిమిషం, పాప్ అవుట్వర్డ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని కూడా మీరు కొద్దిగా పెద్ద చేసుకొని సో ఇలా మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. సో మిడిల్లో అడ్జస్ట్ చేసుకుంటారు కదా, మధ్యలో రారాని ఇన్ యానిమేషన్లోన పాప్ అవుట్వర్డ్ అయినా లేదా కన్వర్జన్ పెట్టుకోండి. సో కన్వర్జన్ అనేది నేను పెట్టుకున్న తర్వాత ట్రిమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ అన్నిటిని ట్రిమ్ చేసేసుకోండి. సో చూడండి ఇలా. సో ఇలా ట్రిమ్ చేసుకున్నాక ఇప్పుడు మిగతా కొన్ని ఫొటోస్ అనేవి తీసుకోండి. సో మీకు ఏ ఫొటోస్ కావాలంటే సో ఆ ఫొటోస్ సో నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో దానికి ముందు ఏం చేస్తారంటే ఇవ్వండి, మనకి డైలాగ్ అయిన వెంటనే ఇంకొక సింగిల్ ఫోటో తీసుకోండి, నార్మల్ ఫోటో. సో నేను ఇలాంటి ఫోటో తీసుకుంటున్నాను. సో చూడండి ఎక్కడ వరకు ట్రిమ్ చేయాలంటది. సో మనకు ఒక డ్రమ్ బీట్ అనేది వస్తుంది కదా, అక్కడ వరకు ఈ ఫోటోని ఉంచుకోండి. సో ఈ ఫోటోని అయితే నేను ఇలా జూమ్ చేసుకుంటున్నాను. సో జూమ్ చేసి ఇక్కడ బటన్ ఉంది కదా, ఈక్వల్ బటన్పై క్లిక్ చేశాక సో ఫోటో స్టార్టింగ్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్పై క్లిక్ చేస్తే సో మనకి బ్లింకింగ్ లైట్స్ ఉంటుంది, ఆ బ్లింకింగ్ లైట్స్ని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని సెట్టింగ్స్కి వెళ్ళి యాంప్లిట్యూడ్ని పెంచుకోండి. సో అలాగే ఫ్రీక్వెన్సీని పెంచుకున్నారు కదా, సో చూడండి మనకి కరెక్ట్. సో అలాగా మనకి నెక్స్ట్ ఫోటో అలాగలాగానే వస్తుంది కదా, అక్కడ వరకే ఉంచుకోండి, ఇది దాన్ని ట్రిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫోటోకి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్పై క్లిక్ చేయండి. సో క్లిప్ గ్రాఫిక్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు సో ఇన్ యానిమేషన్కి రండి. సో ఇన్ యానిమేషన్లోనే మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, సో మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి 36th ఎఫెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. సో సారీ ఫ్రెండ్స్, మన క్లిప్ గ్రాఫిక్స్లో ఇది కాదు, సో 36th ఎఫెక్ట్ కాదు, 28th ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో ఇది, సో ఇది ఎంచుకున్నాక చూడండి. సో మళ్ళీ మనకి నెక్స్ట్ అలాగే ఇంకొక లిరిక్ వస్తుంది కదా, ఆ టైంకి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్పై క్లిక్ చేసండి. సో క్లిప్ గ్రాఫిక్స్పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో 28th ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో 28th ఎఫెక్ట్ ఇవ్వండి చూడండి. సో మళ్ళీ మనకి అలాగలాగానే వస్తుంది కదా, సో అక్కడికి నెక్స్ట్ ఫోటోని ట్రిమ్ చేసేసుకొని సో అతో నెక్స్ట్ ఫోటో ఉంటుంది కదా, ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో. సో ఆ ఫోటోకి వచ్చేసి 28th ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వచ్చి క్లిప్ గ్రాఫిక్స్పై క్లిక్ చేసి సో సేమ్ ఇన్ యానిమేషన్కి వెళ్ళండి. సో ఇన్ యానిమేషన్కి వెళ్ళి 28th ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో 28th ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మ్యూజిక్ అనేది తగ్గిస్తున్నాను. సో లాస్ట్లో అడవి పులి అని వస్తుంది కదా, సో అక్కడికి ట్రిమ్ చేసేసుకొని లాస్ట్ ఒక ఫోటోని క్లిప్ గ్రాఫిక్స్కి రండి. సో క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషన్ ముందు తీసుకున్నాం కదా మనకు ఒక ఎఫెక్ట్ అనేది, సో 33rd సేమ్ అదే ఉంచుకొని సో మ్యూజిక్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో సో అక్కడికైతే దీన్ని ట్రిమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ట్రిమ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సో ఎక్కడైతే చూడండి మనకి ఇక్కడ నుంచి ఒకటి తీసుకున్నాం కదా, మనకి 28th ఎఫెక్ట్ తీసుకున్నాం కదా ఫోటోకి, సో ఆ ఫోటో దగ్గర నుంచి రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి ఎఫెక్ట్పై క్లిక్ చేస్తే విగిల్ అనే ఆప్షన్ ఉంటుంది, సో అది డౌన్లోడ్ చేసుకొని సో చూడండి స్లోగా ఇలా ఫుల్ స్క్రీన్ చేయండి దాన్ని. సో ఇలా ఫుల్ స్క్రీన్ చేసాక సెట్టింగ్స్కి వెళ్ళి సో స్ట్రెంత్ అనేది 6 ఉంటుంది, స్టార్ట్ స్ట్రెంత్ స్టైల్ స్టార్ట్ స్ట్రెంత్ అండ్ స్ట్రెంత్ ఉంటుంది కదా, సో స్టైల్ని 6లో వదిలేయండి. సో అలాగే స్టార్ట్ స్ట్రెంత్ అని ఉంది కదా అది 6లో పెట్టి అండ్ ఎండ్ స్ట్రెంత్ కూడా 6లోనే పెట్టుకోండి. సో పెట్టాక ఇది ఇవ్వండి, ఏ ఫోటో వరకు అంటే లాస్ట్ మనం ఎఫెక్ట్ మార్చాం కదా, సో ఓన్లీ ఈ ఫోటో వరకే పెట్టుకోండి. సో పెట్టుకున్నాక స్టార్టింగ్ వచ్చేసింది, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేస్తే సో మీరు ఒక పార్టికల్స్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకోండి. సో అది వచ్చేసి ఎలా ఉంటుంది కదా, ఇక్కడ బాక్స్ ఉంది కదా స్ప్లిట్ స్క్రీన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేయండి దాన్ని. ఫుల్ స్క్రీన్ చేశాక క్లిందకి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, సో స్క్రీన్ ఆప్షన్ చేస్తే మనకి వీడియో అనేది పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది వీడియో అనేది. సో మిగతా భాగాన్ని ట్రిమ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట, పవర్ స్టార్ భావతి స్పెషల్గా చేశాను. సో తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ బటన్పై క్లిక్ చేసి సో మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ ఉంటుంది కదా, సో చాలా ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి, సో మీకు నచ్చిన దాంట్లో పెట్టుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ బటన్పై క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు శ్రీధర్ క్రియేషన్స్, సైనింగ్ ఆఫ్.
జై హింద్.